Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నోటి నుంచి వినాల్సిన మాటలేనా ఇవి? మిగతా వార్తల్ని వదిలేయండి కాసేపు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే అవి ఉరితాళ్ళు అవుతాయట చంద్రబాబు చెబుతున్నాడు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ విషయం చెప్పినా సరే అది వేరు. చంద్రబాబు చెబితే అంతకుమించిన దరిద్రం మరొకటి లేదు. నిజం, కేంద్రంలో చక్రాలు తిప్పానని, సంస్కరణలకు ఆద్యుడనని, ఆధునిక భారత్కు ఆది పురుషుడనని ఏవేవో చెప్పుకుంటాడు కదా. ఇప్పుడేం చెబుతున్నాడు? రైతులకు ఉరితాళ్లు, గతంలో వ్యవసాయ విద్యుత్పై రైతుల్ని ఆదుకున్నది తనేనని చెబుతున్నాడు. ఒక రాజకీయ నాయకుడికి ఒక అంశంపై ఓ నిర్ణీత ధోరణి ఉండాలి, ఓ దృక్పథం ఉండాలి. నేనిక్కడ మోటార్లకు మీటర్లు అవసరమా కాదా విశ్లేషించడం లేదు. కానీ కొత్త విద్యుత్ చట్టానికి దారులు వేసింది తనే. ఆ చట్టమే చెబుతోంది వ్యవసాయ విద్యుత్కు పక్కాగా లెక్కలు అవసరమని. అంటే అది ఉచిత విద్యుత్ను కత్తిరించమని కాదు, రైతులకిచ్చే కరెంటు వ్యయాన్ని ప్రభుత్వం సరిగ్గా భరించాలని చెప్పడం, అది లెక్క ప్రకారం ఉండాలని చెప్పడం. ప్రతి కరెంటు చౌర్యాన్ని రైతులు ఖాతాల్లో వేయకుండా నిజంగా రైతులు వాడుకునే కరెంటు ఖర్చును ప్రభుత్వం సబ్సిడీగా భరించాలని చెప్పడం, దానిని ప్రమోట్ చేసిందే చంద్రబాబు. వ్యవసాయానికి ప్రత్యేక ఫీడర్లు అనేదే ఓ దుర్మార్గం. 9 గంటల నుంచి 7 గంటలకు కుదించింది తనే. ట్రాన్స్ఫార్మర్ల వారీగా, ఫీడర్ల వారీగా రైతు కరెంటును లెక్కించింది ఆయనే. 7 గంటలు కాగానే వ్యవసాయ కరెంటు ఆగిపోయేలా ప్రత్యేక పరికరాలు బిగించింది ఆయనే. అంతేనా, చౌర్యం పేరిట వేల మంది రైతుల మీద దొంగలని ముద్రవేసి జైళ్లకు పంపించింది తనే. కోటాను కోట్ల బకాయిల్ని చూపి కనెక్షన్లను పీకిపారేసింది తనే. ఉచిత కరెంట్ అనగానే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని వెక్కిరించింది తనే. అంతా ప్రపంచ బ్యాంక్ ఆంక్షల పుణ్యం. అలాంటి వ్యక్తి ఇప్పుడు మీటర్లు ఉరితాళ్ళు అంటున్నాడు. విద్యుత్ బోర్డును ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లని చీల్చింది తనే. ట్రాన్స్ఫార్మర్ల వారీగా ఫ్రాంచైజీ పద్ధతికి తెరతీసిందే తను. నోనో, ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్ ఎలా అవుతాడు? చంద్రబాబు కూడా మారాడేమో అనకండి. రాజకీయ అవసరాల కోసం యూటర్న్లు తీసుకునేవాడు అసలు నిజమైన రాజకీయవేత్త కానే కాడు. నీ విధానాలను జనం అప్పట్లో సంపూర్ణంగా తిరస్కరించారు. అయినా సరే నువ్వు వెళుతున్న బాట కరెక్టే అనుకునే పక్షంలో దానికి కట్టుబడి ఉండాలి, లేదా నిశ్శబ్దంగా ఉండాలి. అంతే తప్ప నేను రాంగ్, అప్పట్లో బురదలో పొరలాను, ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, లెంపలేసుకుంటున్నాను అన్నట్లుగా అంటే ఓ రాజకీయవేత్తగా నీ ఆలోచన విధానంలోనే తప్పు ఉన్నట్లు లెక్క. ఈరోజు మీటర్లు ఉరితాళ్ళు అంటున్న గొంతు రేపు కుర్చీ ఒకవేళ ఎక్కితే వెంటనే మరో యూటర్న్ తీసుకుని మీటర్లు పెట్టడమే రైట్ అంటే అప్పుడు దాన్నేమనాలి? చంద్రబాబు అలా అనకూడదనేముంది.